एलबी नगर पुलिस ने 8 अफराद की एक शातिर टोली को कर लिया गिरफ्तार, जो कि रात के औकात में घरों के सामने पार्क किए जाने वाले ऑटो रिक्शास का सरखा किया करते थे। एलबी नगर के एसीपी श्रीधर रेड्डी ने मीडिया को बताया कि मुलजिमान के कब्जे से 9 ऑटोस, 8 मोबाइल फ़ोन, हथौड़ा और दीगर टूल किट को जब्त कर लिया गया। मुलजिमान पर एलबी नगर, सईदाबाद, अंबरपेट और जवाहर नगर में मुख्तलिफ किस्म के 6 मुकदमा दर्ज है। एलबी नगर पुलिस स्टेशन के एसीपी ने कहा कि इनकी तहकीकात से ये बात सामने आई है कि 8 मुलजिमान ने एक गैंग तश्किल दी और चोरीशुदा गाड़ियों के चेक नंबर्स को शामिल करके जाली दस्तावेजात तैयार की और आरटीए हुकाम को गुमराह किया और इनका इंदराज करते हुए ज़रूरतमंदों को फरोख्त किया करते थे। आइए जानते हैं इस खसूस में मज़ीद तफसीलात। एलबी नगर क्राइम टीम डी ए उपेंद्र, डी एस ए नरेंद्र, अलग मतलब कर्नाटक मतलब क्राइम टीम कल से का ఆటో దొంగతనాలు చేసేటువంటి ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆటోలు దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనం చేసిన ఆటోల్ని అట్లాగే ఉపయోగించుకోకుండా లేదా వాటిని అదే నెంబర్తో అమ్మేయకుండా టోటల్గా వీళ్ళు వాటి యొక్క ఇంజన్ నెంబర్లు, చాసిస్ నెంబర్లు మొత్తం మార్చేసి దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మార్చేస్తారు. దాంతో ఎక్కడ కూడా ఈ దొంగతనానికి గురైనటువంటి ఆటోలు దొరికే అవకాశమే లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పోయిన ఆటోలు ఎప్పటికీ దొరకని పరిస్థితి. ఆ విధంగా ఒక పక్కడ్బందీ ప్రణాళికతో వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్ మీద బెడ్స్ కొట్టింది. మన దగ్గర ఆటోలు దొంగతనం జరగడంతో వాటిపైన క్రైమ్ టీం దృష్టి సారించడం జరిగింది. ఆటోలు ఎక్కువ సంఖ్యలో పోవడంతో ఎక్కడ పోతున్నాయని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో ఈ ముఠా యొక్క కుట్టు బయటకు వచ్చింది. ఈ ముఠా నాయకుడు వాజీద్ అహ్మద్ అని చెప్పేసి ఇతను ఉంటాడు. వాజీద్ అహ్మద్ ఇతను శాస్త్రీపురం వట్టేపల్లిలో ఉంటాడు. ఇతను పేరు మోసినటువంటి నేరస్తుడు ఈ ఆటోల విషయంలో. ఎందుకంటే ఇతను కొంతమందిని ఈ ఆటో దొంగతనాలు చేసేటువంటి ఒక రిజ్వాన్ అని, షకీల్ అనే ఇద్దరు, వీళ్ళు మామూలు దొంగలు. వీళ్ళు ఈ వజీద్ అహ్మద్ యొక్క సూచనల మేరకు వాళ్ళు తిరుగుతూ ఎక్కడన్నా ఇండ్ల ముందు పార్క్ చేసిన ఆటోలు, ఇంకెక్కడ పార్క్ చేసిన ఆటోలని వీళ్ళు దొంగతనం చేస్తారు. వాటిని తాళం చేయ లేకున్నా వాటిని స్టార్ట్ చేయడం, వాటిని దొంగలించడంలో వీళ్ళు సిద్ధావస్తులు. వీళ్ళకి ఆటో యొక్క డ్రైవింగ్, ఆటో యొక్క మెకానిజం కూడా తెలుసు. వీళ్ళు ఆటోలు ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయిన ఆటోల్ని, దొంగలించిన ఆటోల్ని ఈ వజీద్ అహ్మద్కే ఇస్తారు. వాళ్ళకు 20,000 రూపాయలు చొప్పున, ఆటోలు బట్టి 20,000 రూపాయలు, 15,000 రూపాయలు, 20,000 రూపాయలు చొప్పున వాళ్ళకు అతను పేమెంట్ చేస్తాడు. పేమెంట్ చేసి ఆ దొంగతనాన్ని చేసి తీసుకొచ్చిన ఆటోలు తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇతనికి ఇక్కడ ఉపయోగపడేది రషీద్ అనేటువంటి ఇంకొక అతను. ఈ ముఠాలో కొడుతున్నాం ఏత్రిగున రషీద్. రషీద్ ఏం చేస్తాడంటే దాంట్లో అన్ని అక్షరాలు అంకెలు వాటన్నిటిని కూడా ఉన్నటువంటి ఆటో యొక్క ఇంజన్ నెంబర్లు, చర్చ నెంబర్ని చెరిపివేసి కొత్త నెంబర్లను, ఈ కొత్త నెంబర్లు ఏవయ్యా అంటే ఇంతకుముందు స్క్రాప్ అయినటువంటి ఆటోల యొక్క ఆర్సీ బుక్లలో ఉన్నటువంటి నెంబర్లను వీటికేసేస్తారు. వేసిన తర్వాత ఇక్కడ ఈ ముగ్గురు కలిసి మార్చేస్తారు. సలీం, హుసేన్ అండ్ మునీర్ అలీ కలిసి పాత ఆటోను గ్రైండింగ్ మిషన్ తోటి పాత చేసిన నెంబర్ మీద ఉన్న నెంబర్ని తీసేయడం, చేసిన నెంబర్ తీసేయడం, కొత్త నెంబర్ని ఒక్కొక్కరికి చెక్ చేయడం చేసేస్తారు. వీళ్ళు అనుకున్నాక ఇప్పుడు ఆటోలకు నెంబర్ మార్చడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రంగంలోకి వస్తాడు ఒక ఆర్టీఏ ఏజెంట్. ఇతని పేరు అమ్జద్ ఖాన్. ఈ అమ్జద్ ఖాన్ అనే ఆర్టీఏ ఏజెంట్ ఈ ఆటో నెంబర్ మారిపోయింది, ఇప్పుడు కొత్త నెంబర్, ఏదో స్క్రాప్ అయిపోయినట్టు ఆటో నెంబర్ దీనికి వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి ఆర్టీఏ అధికారులకు తెలియకుండా వాళ్ళని మోసం చేస్తూ అట్లనే దీనికి సంబంధించినటువంటి అంటే దీన్ని వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఇవి ట్రాన్స్ఫర్ కావడానికి కారణం.
हुबा हज एंड उमरा ग्रुप्स, हैदराबादी नहीं बल्कि पूरे आंध्रा और तेलंगाना की पहली पसंद, मिनिस्ट्री ऑफ हज एंड उमरा सऊदी अरबिया और इंडिया से मंजूर शुदा। हज और उमरा के बेहतरीन पैकेजेस के अलावा मुकद्दस मुकामात की ज्यारतें और इसके अलावा दुबई, सऊदी, ओमान के विजिट वीजा और एयर टिकटिंग डोमेस्टिक या इंटरनेशनल, वाजबी कीमतों के लिए हमसे राब्ता करें। हुबा टूर्स एंड ट्रैवल्स, बीबी बाजार एक्स रोड बिहाइंड हुबा मोबाइल्स, फोन नंबर 04024565786 और 9700786786 या फिर 9866768786 पर राब्ता कर सकते हैं। Oh,